ఎన్టీఆర్ ఇంటిని చుట్టుపట్ట అనట ఎన్టీఆర్ ఆర్మీ ఎన్టీఆర్ జోలికి వస్తే ఇంకా అంతే సంగతిట సో ఎన్టీఆర్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ వచ్చిన సంగతి తెలిసిందే సో ఆయన కోసం చాలామంది ఎన్నో రకాలైన ఏర్పాట్లు చేస్తున్నారు సో ప్రస్తుతం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఆయనకి ఎంతో రకాల విలువ అలాగే మంచి గుర్తింపు లభించింది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వార్తల ప్రకారం ఆయనంటే ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు సో ప్రస్తుతం ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితులు చూస్తుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి ఎంతో మంచి గుర్తింపు ఉంది కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానించే వాళ్ళు ఇంతమంది ఉండగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి లభించే గుర్తింపు ఆ సెక్యూరిటీని చూసి ఎవరైనా సరే షాక్ అయిపోవాల్సిందే సో తాజాగా మన ఎం టైగర్ ఎన్టీఆర్కి భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పది మంది ఆర్మీ జవాన్లు పంపించిందట సో ఎన్టీఆర్ చుట్టూ మోహరించి ఉంటారని అలాగే పబ్లిక్లో ఆయన ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు కూడా కార్డ్స్ లాగా బయట మరి సెక్యూరిటీతో వెళ్తారని తెలుస్తోంది సో ఒక్క పర్సనల్ విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మరి ఆర్మీ మీకు వెంటే ఉంటుందని తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి కాబట్టి మన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ఎవరైనా టచ్ చేయాలంటేనే ఇక ఆర్మీ బార్డర్లో కాలు పెట్టినట్టే అనేది ఫిక్స్ అయిపోవచ్చు సో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఇంటర్నేషనల్ గుర్తింపు వల్లే ఇప్పుడు ఆయన కోసం భారీగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సైతం అవాకరెట్టుగా సమాచారం సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్న ఈ పనులు చాలా ఎన్టీఆర్ కోసం చేస్తున్నటువంటి ఈ పనులు అభిమానులు కూడా ఎంతగానో ఆనందిస్తున్నాయి